సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మన ఆత్మీయ అతిథి గురించి చెప్పాలంటే, 1940ల నుంచి తెలుగు సినిమా సంగీత చరిత్ర గురించి చెప్పాలి. మనిషి నవీనం, పునాది ప్రాచీనం, ఆయనే సో మచ్ అండ్ సంతూర్ జుమ్మందినాథం కార్యక్రమానికి స్వాగతం. మీతో చాలా విశేషాలు మాట్లాడే ముందు ఒక ఏవి మీకు చూపిస్తాను సార్. తప్పకుండా చూద్దాం. తెలుగు సినిమా మొదటి తరం సంగీత దర్శకుల్లో అగ్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు, వారి రెండో అబ్బాయి శ్రీ సాలూరి కోటేశ్వరరావు గారు సంగీత దర్శకుడు కోటిగా తెలుగు సినిమా టీవీ ప్రేక్షకులకు సుపరిచితులు. పాతతరం సంగీత దర్శకుల్లో ప్రముఖులైన శ్రీ టీవీ రాజుగారి అబ్బాయి రాజ్తో కలిసి రాజ్ కోటిగా 100కు పైగా సినిమాలకు సూపర్ హిట్ సంగీతాన్ని అందించిన ఈ ద్వయం విడివిడిగా సంగీత దర్శకులయ్యాక కోటిగారు సుమారు 300 చిత్రాలకి సంగీతాన్ని అందించారు. భారతదేశం గర్వించదగ్గ స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్, తెలుగులో అగ్రసంగీత దర్శకుడిగా పేరు పొందిన శ్రీ మణిశర్మ, కోటిగారి దగ్గర వాయిద్యకారులుగా పనిచేసినవారే. ప్రతిభని ప్రోత్సహించటంలో కోటిగారిదెప్పుడూ పైచేయే. ఈ తరం తెలుగు గాయనీగాయకులందరికీ తన పాటలు పాడే అవకాశమిస్తూ వెన్ను తడుతున్నారు శ్రీ కోటి. 6 కోట్ల తెలుగువారి మనసులలో కోటి రాగాలు ఎప్పుడూ మోగుతూనే ఉంటాయి. ఏవిలో చెప్పినట్టుగా 6 కోట్ల తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టారు మీ సంగీతంతో. సార్, నేను కూడా చాలా రోజులు అబ్జర్వ్ చేశానండి, చాలా ప్రోగ్రామ్స్ మీతో కలిసి చేసిన మీదట. మీ ఇంట్రొడక్షన్ సాంగ్ ముఠామేస్త్రి పాట ఎందుకు ప్లే చేస్తారు? చాలా మంది అడిగారు, మురళి మోహన్ గారు అందరూ, వీళ్ళందరూ మా ఇండస్ట్రీలో చాలా మంది అడిగి పాడించుకున్నారు. నేను పాడితే ఫుల్ ఎనర్జీతో పాడతాను ఈ సాంగ్ ని, అందులో నాకు ముఠా మేస్త్రిని పెట్టేశారు. సో మ్యూజిక్ ఇండస్ట్రీకి ముఠా మేస్త్రి లాంటి వాళ్ళు అన్నమాట మీరు. అంత గొప్ప కాదు. పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిటి పెన్నిధి. గాయ కష్టం ఎరగని వాళ్ళకి కబర్దార్ గస్తే హనేనే ముఠా మేస్త్రి, హనేనే ముఠా మేస్త్రి. హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో.
కుమారు పాపత సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే. కాకరకాయల కమలాక్షి నీ చేదుకి బెల్లం యమరుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు, ఇష్టజీవి సపాటు కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గోంగూర పులుపంతా వలపేరా, నీ కందకు దురదైతే నా చేమకు సరదారా. కసిగా ఉసిగా బతికే వాళ్లకు కలే చాలు జాస్తే. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటలు ప్రత్యేకించి చెప్పుకోదగ్గ అంటే అన్ని బాగున్నాయి అలాని కాదు, బట్ ఫ్లూట్ బిట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. అంతే వచ్చేసింది, అంతే అది అయిపోయింది. దాన్ని పర్టికులర్గా ఏం చెప్పలేం. సాంగ్ అంటే ఫస్ట్ బిట్ పుట్టడం అలా పుట్టింది, అలా పుట్టింది సాంగ్. ఫస్ట్ ఈ పేటకి నేను మెస్ ఏమీ లేదు, ఈ బిట్నే లూప్ చేసి లూప్ చేసి, అంటే అప్పుడు కంప్యూటర్స్ ఏమి లేవుగా, ఆర్కెస్ట్రా మేము కంపోజింగ్ లో వాయిస్తూ వాయిస్తూ అదే బిట్ వాయిస్తూ వాయించి అప్పుడు కట్ ఈ పేట అలా స్టార్ట్ చేసాం. అక్కడ పాట ఈ పాటకి ఏంటి 1 మంత్ పట్టింది. అంటే ముఠా మేస్త్రి సాంగ్ అంటే చిరంజీవి గారికి ఓపెనింగ్ సాంగ్, ప్రతి సినిమాలో ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది, డెఫినెట్ గా సూపర్ హిట్ చేయాలి ఆ పాట. చిరంజీవి గారితో ఉన్నటువంటి మీ అసోసియేషన్? చిరంజీవి గారు అంటే మ్యూజిక్, అంతే మ్యూజిక్. చిరంజీవి గారు అంటే డాన్స్ అని చెప్తారు అనుకుంటాను. ఆయన సినిమా అంటే ఇంకా బీట్ కి సంబంధించి ఆయన డాన్సింగ్ కి ఎటువంటి బీట్ ఇవ్వాలి. లోపల ఫస్ట్ ఒక బీట్ స్టార్ట్ అవుతుంది నాకు, ఇది హార్ట్ బీట్, అది ఫాస్ట్ గా డిగ్గ 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 కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారి పాట అంటే ఏ పాటని మనం నార్మల్ గా చేయలేం, ఒక మెలడీ కింద చేయలేం. ప్రతి పాటలో ఏదో ఒక బీట్, ఒక వైవిధ్యం, ఏదో సంథింగ్ న్యూ స్టైల్ ఉంటేనే కానీ ఆయన క్రేజ్ డాన్స్, నాకు ఆయన డాన్సింగ్ బాగా చాలా ఇష్టం. అదే ఇన్స్పిరేషన్, నేను చేసిన పాటలన్నీ చిరంజీవి గారికి అందం హిందువులో నుండి మేము చేసిన పాటలన్నీ హబీబీ వరకు ఆయన చేసిన పాటలన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చేశాం. ముఖ్యంగా ఆయన కన్నా ఆయన ఫ్యాన్స్ మీద నాకు ఎక్కువ, వాళ్ళ మీద దృష్టి పెట్టుకుని, ఫ్యాన్స్ వినగానే థియేటర్లో ఆ పాట రాగానే వాళ్ళు లేచి గంతులేసి మొత్తం డబ్బులు ఇసురుకొట్టడం పేపర్లు, అది కావాలి నాకు. ఆ తర్వాత మా చిరంజీవి గారు డాన్స్ అదే కదా జరిగింది. మొదలు పెడితే 1, 2, 3 ఒంపు సంపుల యంగోత్రి కాలు జారక గంగోత్రి.
కులమ్మ సొంత పట్టు జిప్పు మన్న రవ్వ లడ్డు. పెడలే తెరిచి పద తెనాలి పదవే పొదకి పసి మరాలి. స్టూడియోలో రికార్డ్ చేయడం తర్వాత మళ్ళీ ఇంతమంది ఆర్కెస్ట్రా తోటి లైవ్ గా ఈ పాటని ప్రెజెంట్ చేయడం, కార్యక్రమం చూస్తున్నటువంటి ఆడియన్స్ అందరికి ఒక మీకు ఒక పండగ, నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఇది అరేంజ్ మ్యారేజ్ సార్? యా, ఓకే. మీరు కూడా పెళ్లి చూపులకు వెళ్ళి అమ్మాయికి సంగీతం వచ్చా లేదా అని చెప్పేసి కనుక్కొని వీణ పాటలు ఇవన్నీ జరిగాయా సార్? ఈ సీన్ అంతా పెళ్లి కోసం చూస్తే కదా, నాకు సిగ్గు అక్కడ, నేను సిగ్గు తల వంచుకుని ఉన్నాను, అసలు అమ్మాయిని చూడలేదు నేను. అందరు ఫోర్స్ చేసి అమ్మాయిని ఎదుర్కొని కూర్చోబెట్టారు. ఒకసారి మా బావగారు చెప్పారు, ఒక్కసారి చూడవయ్యారు, ఒకేసారి అలా చూసి కళ్ళు మూసారు. సిగ్గు, నాకు భయం, అదేదో భయం నాకు, అదే ఫోబియా. చూడగానే ఫస్ట్ చూసి బావగారు అడిగారు, ఏంటన్నా అమ్మాయి ఓకే అని. మీ ఇష్టం బావగారు, మీరు మీరు అందరూ ఎలా డిసైడ్ పెద్ద డిసైడ్ చేసి మళ్ళా అందరూ చెప్పి ఓకే అమ్మా అని చెప్పి మాట్లాడి వచ్చేసాం. సో టెల్ మీ మోర్ అబౌట్ యువర్ వైఫ్ సార్. నా వైఫ్ నా జ్యోతి, తన పేరు జ్యోతి, తనే నాకు సర్వస్వం. అంటే ఈరోజు మైక్లో అందరి ముందు చెప్పడం కాదు, తన వల్లే నేను ఈ స్థాయికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత పేరుకి సంపాదించడానికి తన ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఒక సక్సెస్కి ఆడది వెనకాల ఉంటుంది అంటారు, అలాగే నా వైఫ్. తను నా మూడ్స్ని బట్టి ఇప్పటికీ నేను ఏ మూడ్లో ఉన్నా తను పాగ్రహించి అలా జాగ్రత్తగా నాతోటి నడుచుకుంటే, ఇది క్రియేటివ్ ఫీల్డ్ కదా, ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో మాకే తెలియదు, కానీ అన్నిటికీ తను నాతోటి పడింది, ఎన్నో పాట పడింది, అవన్నీ మనం చెప్పలేను. ఎందుకంటే అంత బిజీ వర్క్లో అంత వర్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఇంట్లో నాయిసీగా ఉంటుంది, పిల్లలు గిల్లలు గోల, ఎంత ఎటువంటి వర్క్ చేసి వెళ్తాం ఉన్నా కూడా నన్ను చాలా జాగ్రత్తగా, నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నాకు ఇష్టమైన వంటలన్నీ వండి నన్ను ఇప్పటికీ అపురూపంగా చూసుకుంటుంది నా భార్య. దానికన్నా నాకేం కావాలి, నా అదృష్టం. రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కళ్ళ ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తగదిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. రాగాలే గుండెలు
గుండెలున పొంగుతున్న ఈ వేళ ప్రియ గానాలి పండి ప్రేమ దోచుకున్న శుభవేళ పుట్టింది వేరే ఇంట్లో పుట్టింది, వేరే ఇంటికి వచ్చింది అనమాట. దత్త గారిది గోవింద గోవింద సినిమాకి అన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తుండగా అప్పుడు ఈ ట్యూన్ వచ్చి వినిపించాం అనమాట. రామ్ గోపాల్ వర్మకి వినిపిస్తే వర్మకి ఆ మెలడీ నచ్చదు. ప్రియ రాగాలే అయ్యనే నచ్చదు. వద్దమ్మా ఈ రాగాలు నాకు వద్దు, ఐ వాంట్ మోడర్న్ స్టైల్. అంటే వర్మ స్టైల్ తెలుసు కదా మీకు. మీకు గుర్తుంటే మనం టూర్ చేసాము చాలా సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది సార్. మనం టూర్ చేసినప్పుడు చాలా ప్రోగ్రామ్స్లో ఒక పాట కోసం బాగా కొట్టుకునేవాళ్ళం. అందమా అందమా గుర్తుందా సార్ మీకు? సార్ మీరు గిటార్ ప్లే చేస్తే ఏ పాట పాడితే ఆ పాట నీదే అన్నట్టు ఉంటుందిగా సార్ పాడు. మన షోలో చాలా గ్రాండ్ గా ఉండే పాట అది. బొమ్మ పారిజాత పూల పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ అందమా అందుమా అందనంటే అందమా చిత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా
అంటే ఇదే. దిస్ ఇస్ రియల్ అన్‌ప్లగ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. థాంక్యూ థామస్. ఏంటంటే థామస్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దాస్ గారు అన్నమాట. అంటే నాన్నగారి దగ్గర ట్రంపెటర్ ఆయన. ఆయన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు ఈయనే ట్రంపెటర్ మొదటి నుండి థామస్. సో లవ్లీడా, థ్యాంక్ యూ థామస్, సూపర్. మనం ఎలాగో గోవిందా గోవిందా సినిమా గురించి మాట్లాడుకున్నాము, ఆయన బర్మగారిని కూడా తలుచుకున్నారు, అందులో నుంచి ఒక మంచి పాట ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎలాగ మా ఆర్కెస్ట్రా బ్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి మా ఫేవరెట్ ట్రంపెట్ థామస్ అండ్ బెన్ అండ్ రెసారియోస్ ట్రంబోన్. గోవిందా గోవిందా మనం చేసిన సాంగ్ బ్రాస్ తోటి ఇందిరా మందిర సుందరకార. ఎందుకంటే ఆ పాట చేయడానికి ఇన్స్పిరేషన్ మా థామసే. ఎందుకంటే ట్రంపెట్స్ లో అది ఆ సౌండింగ్ నేను ట్రంపెట్ విని ఉన్నాను కదా రీరికార్డింగ్స్లో అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, కానీ ఈ సౌండ్ ఎందుకు చేయకూడదు సాంగ్ అని అప్పుడు నేను ట్రై చేశాను, అది కూడా సక్సెస్ అయ్యాను. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మాప్పటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందరకారా ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందరకారా అందుకే తొందర సందిట చీర వైశాఖంలో తట్ట కరిగిడ వస్తే ఆషాఢంలో తిట్ట తిరిగిడ కార్తీకంలో తట్ట తిరిగిడ వస్తే హేమంతంలో తిట్ట తిరిగిట నీ గుండె గుప్పెట్లు విప్పాలిలే ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే మంత్రాల తంత్రాలు మానాలిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే తప్పులే ఒప్పులు తట్టకే తిప్పలు అమ్మడో గొప్పలే పట్టుకో కమ్మని హాయిలు చేతులే ముద్దులే మాటలిం కొద్దులే ఇందిర మందిర సుందరకారా ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందరకారా అందుకే తొందర సందిట చీర మాప్పటి శూర మన్మథ వీర మోతరావు థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ, యు డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ. మీ నాన్నగారు సాలూరి రాజేశ్వరరావు గారు కర్ణాటక సంగీత ఉద్దండులను ఎందరినో మెప్పించినటువంటి సంగీతాన్ని అందించారు తెలుగు సినిమా పరిశ్రమలో. అంటే వారిని మెప్పించడం చాలా ఈజియస్ట్ థింగ్ ఏం కాదు అని చెప్పి మహానుభావులైన సుశీల గారు, జానక్ గారు, బాలు గారు జుమ్మందినాథన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రముఖంగా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సో అలాంటి గొప్ప సంగీతజ్ఞులకి మీరు చేసిన పాటల్లో మీరు ఆయన్ని మెప్పించేలా చేసిన కొన్ని పాటల గురించి మాకు చెప్పండి సార్. అంటే ఈ పాటల గురించి చెప్పే ముందు ఫ్యామిలీలో నేను నాలుగో వాడిని అనమాట. అంటే మాకు నలుగురు అక్క చెల్లెళ్ళు,
అండ్ ఫైవ్ ఐదుగురు బ్రదర్స్ మేము, తొమ్మిది మంది ఫ్యామిలీ. అందరికీ నేనంటే చాలా ఇష్టం, మా బావలకి కానీ ఎంటర్ మా నాన్నగారికి అమ్మకి. నేనంటే ఒక కార్నర్, దెబ్బలు తినకుండా నేనే ఎక్కువ ఇంట్లో. అంటే ఇష్టమైన వాళ్ళని కొట్టరు కదా సార్. నేను చేసే తుంటర పనులు అలాగుంటాయి, పెద్ద గజ దొంగలు అనమాట ఇంట్లో. అవునా? డబ్బులు దొంగలు ఇచ్చేసి సినిమాలు పార్టీలు ఎంజాయ్ చేసేవాడు. ఇవన్నీ అక్కడే నేను కండించేవారు కానీ అంతవరకే, కానీ దానికి మించలేదు నేను. ఎన్ని అంటే చెడు అలవాట్లకు కానీ అలాగా ఫ్రెండ్స్ చూసిగా ఉండేవాళ్ళు. నాన్నగారికి ఎప్పుడు ఏంటంటే, నేను వెస్టర్న్ సాంగ్స్ చేస్తే చాలా ఇష్టం. ఏంటి ఎలక్ట్రానిక్ ఎలా యూజ్ చేసావు, బేస్ గిటార్ అంతా ఎలా యూజ్ చేసావు, కార్డ్స్ ఏంటి, అలాగే ఎంజాయ్ చేస్తాను నాన్నగారు. నేను ఎన్నో మెలడీ సాంగ్స్, ఇప్పుడు వాన జల్లు ఉంది, ఇలాగా కదిలే కాలమా సాంగ్, ఎన్ని మెలడీ చేశాను కదా. నాన్నగారు వినిపిస్తే ఆయన ఊరికి అలా వినేసాం అని, దాని గురించి ఒక చెప్పటం ఏమి లేదు. ఈ ఒక్క సాంగ్ పర్టికులర్గా అదే ఇదేలే తరతరాల చరిత్ర సాంగ్ మట్టుకు, నీకు ఎలాగొచ్చింది ఈ సాంగ్, ఎలా కంపోజ్ చేసావు, ఏదైనా విని చేసావా, ఏదైనా ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నావా? లేదు నాన్నగారు, పెద్ద కంపోజర్స్ చేసిన లెవెల్లో ఉంది ఈ సాంగ్, ఎలా కంపోజ్ చేసావు అని ఆ ఒక్క కాంప్లిమెంట్ నాన్నగారు నాకు ఇచ్చారు. అదొక్కటి చాలు, ఆ మహానుభావుడు ఆ సరస్వతి పుత్రుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. అంటే నాన్నగారు అంత గొప్ప పాటలు చేసి ప్రతి పాట నాన్నగారిదే పాటలు. అంటే లలిత సంగీతం కానీ ఇందాక మీరు అన్నట్టు కర్ణాటక సంగీతం కానీ నాన్నగారు నన్ను మెచ్చుకున్న తర్వాత ఇంకా నాకు అదొక్కటి చాలు, నాన్నగారికి నేను తృప్తి పరిచాను ఈ ఒక్క పాటతోటి అనేసి. లాస్ట్లో బెడ్లో ఉన్నప్పుడు కూడా హెడ్ఫోన్లో ఇయర్ఫోన్లో పెట్టుకొని ఈ పాటే రెగ్యులర్గా వినేవారంట. మా అన్నయ్య పెద్దన్నయ్య చెప్పాడు, వాళ్ళ పిల్లలందరూ నాన్నగారు లాస్ట్ డేస్ వరకు ఈ పాటే వినేవారు. ఇదేలే తరతరాల చరిత్రం. మీ నాన్నగారికి ఇష్టమైన ఆ పాట మా అందరికీ కూడా అత్యంత ఇష్టమైన పాట సార్. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే పోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ద్వేషము కథ మారదా, ఈ బలియాగదా, మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే, మనిషే పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే, అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగి కెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం.
మీ కుటుంబం గురించి తెలుసుకోవాలి సార్. మా ఎల్డర్ బ్రదర్ రామలింగేశ్వరరావు బాబు అంటే ఈస్ అ పియానిస్ట్, ఫస్ట్ క్లాసికల్ పియానిస్ట్, తర్వాత తను ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన కూడా ఆర్గన్ అంతా వాయించేవారు, కీబోర్డ్స్ అన్ని కేవీ మాధవన్ గారి దగ్గర, చక్రవర్తి గారి దగ్గర, తర్వాత నా దగ్గర, నా దగ్గర కూడా అన్నయ్య వాయించారు బాబు, ఆయన బాబు అంటే పెద్ద బాబు అని. సెకండ్ పూర్ణచంద్రరావు గారు ఈస్ గిటారిస్ట్, అంత మ్యూజికల్ ఫ్యామిలీ వాళ్ళు, సో వండర్ఫుల్ గిటారిస్ట్ పూర్ణ. ఎందుకంటే తను 12 స్ట్రింగ్ గిటార్ వాయిస్తే చాలా ఇళయరాజా దగ్గర అందరికీ ఇష్టం. తర్వాత థర్డ్ వాసురావు, వాసురావు గారి గురించి అందరికి తెలుసు, ఆయన తను కంపోజర్గా అట్లా మ్యూజిషియన్. సో వాసురావు అంటే స్పెషాలిటీ బేస్ గిటారిస్ట్ అనమాట, ఫస్ట్ టైం ఇన్ సౌత్ బేస్ గిటార్లో తను మంచి పేరు, తనకి అదొక సపరేట్ ఒక ఐకాన్ అనమాట బేస్ గిటార్స్. ఆఫ్టర్ ఫోర్త్ నేను కోటి, నన్ను పెద్ద కోటి అంటారు ఇంట్లో, ఎందుకంటే మా తమ్ముడు పేరుగా కోటి దుర్గాప్రసాద్, అందులో వాడిని చిన్న కోటి నన్ను పెద్ద కోటి అంటారు. సో అలాగా మా ఫ్యామిలీ ఐదుగురు, అక్క చెల్లెలు కూడా ఉన్నారు కదా మీకు, నలుగురు ఉన్నారు. నలుగురు ఉన్నప్పుడు అమ్మాయిలు ఎవరు ఇండస్ట్రీలోకి రాలేదా? లేదు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, బట్ అందరూ పాడతారు బాగా. మా పెద్ద సిస్టర్ పేరు రమాదేవి, సెకండ్ సిస్టర్ మంగమ్మ ఆవిడ పేరు, థర్డ్ కౌసల్య అండ్ ఫోర్త్ విజయలక్ష్మి, నలుగురు సిస్టర్స్ అనమాట. వీళ్ళ బాగా పాడేది మంగమ్మ పాడుతున్న కౌసల్య, వాళ్ళు వీళ్ళు చాలా బాగా పాడతారు. ఇంత మంచి కుటుంబం, పెద్ద కుటుంబం, కలిసిమెలిసి ఉండే కుటుంబం, ఇందులో ఇంతమంది అన్నదమ్ములు, అందరికీ సంగీతం అంటే ప్రాణం. రాజేశ్వరరావు గారి ఆశస్సులతో అందరూ చక్కగా సెటిల్ అయ్యారు లైఫ్లో. అండ్ ఆల్సో తండ్రికి వచ్చినంత పేరు కుమారుడికి కూడా రావటం అనేది చాలా సందర్భాల్లో, అంటే చాలా రేరెస్ట్ థింగ్, అది మీ విషయంలో మీ లైఫ్లో జరగటం చాలా చాలా మంచి విషయం. అండ్ మా అందరికీ సుపరిచితులు అండ్ మీ అన్నగారైనటువంటి సాలూరి వాసురావు గారు మీ గురించి నాలుగు ముక్కలు మాట్లాడారు సార్. ఎస్ సార్, వారు సహజంగా ఎక్కడా ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు కదా, మీ గురించి ఏమన్నారో సాలూరు వాసురావు గారు, వారి మాటలోనే విందాం. జుమ్మంది నాదం ప్రేక్షకులకు నా సంగీతాభివందనాలు. కోటి మీ ప్రోగ్రాంకి వస్తున్నాడని తెలిసింది, చాలా సంతోషం. కోటి నాకంటే చిన్నవాడు, అయినా మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ ఆయన అయ్యాడు. ఆయన సోమరాజు, టీవీ రాజు గారి అబ్బాయి కలిపి రాజ్ కోటీలుగా చేసేవారు, చాలా ఫేమస్ వాళ్ళు. అందులో కోటి మన కోటి, అతనే ముందు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, చాలా సక్సెస్. చిరంజీవి గారికి హిట్స్, వాళ్ళకి ఎక్కువ హిట్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టరు కోటి. అదేలాగా నాగార్జున గారికి గోవింద గోవింద, తర్వాత ఏ ఏ ఏ ఏ ఆఫ్రికన్ స్టైల్, హలో బ్రదర్స్, అన్ని పాటలు హిట్ దాదా. అలాంటి చాలా సినిమాల్లో చేసి ఆయన విడిపోయిన తర్వాత కూడా విడిగా కోటి ప్రూవ్ చేసుకున్నాడు. అది మా నాన్నగారు ఆశీస్సులు, అతని కృషి, చాలా తపన. నేను చూసేవాడిని, నేను మామూలుగా రికార్డింగ్కి వెళ్ళిపోయి నైట్ ఇంటికి వచ్చేవాడిని, నేను వాయించడానికి వెళ్ళిపోయి అతను ఇంట్లో కూర్చొని తల బాధేసుకునే ఉన్నాడు. రేపు చిరంజీవి గారు రికార్డింగ్ అంటే వాళ్ళ నైట్ అంతా ఇంకా జుట్టు పట్టుకొని ఇలా టెన్షన్ అయిపోయేవాడు అనమాట. ఎందుకంటే మొన్న హిట్ సాంగ్ ఇచ్చాము ఆ సినిమాలో, ఈ సాంగ్ కూడా హిట్ సాంగ్ ఇవ్వాలి కదా. అతను నేను ఆశించేది రాజేశ్వరరావు గారి కొడుకులుగా కోటి నేను ఏదో మా వల్ల అయింది, నాన్నగారి పేరు కాపాడుతున్నాం, అంతా చేస్తున్నాం. ఇటీవల ఇప్పుడు ఆయన తనయుడు రోషన్ సాలూర్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. కోటి ఎంత బాగా మంచి పేరు తెచ్చుకున్నాడో ఆంధ్రుల దగ్గర, ప్రజల దగ్గర అంతా, ఇతను కూడా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఆశీస్సులు ఎప్పుడు కోటి ఫ్యామిలీ మీద, మా ఫ్యామిలీ మీద, అందరి ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకుంటూ మీ వాసు. నేను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాసు ఎప్పుడు మాట్లాడే, తెలియదు అసలు. నైస్, తెలిస్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది. ఓ చాలా బాగుంది అన్నయ్య, ఎప్పుడు ఇదిగా మాట్లాడను ఎప్పుడు చూడు నా గురించి, నిజంగా చాలా, దట్స్ రియల్లీ బ్లెస్సింగ్స్ నాకు. డమ డమ గుండె ఠమురుకం మోగే కణ
గణ 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 గొంతు గంటగా మారే తక ధిమి ధిమి తక తాండవ శంభో దేవా జడముడి విడిపడి నటనములు అడగరావా శంభో మాకుండే కైలాస శిఖరం మూర అంబతో నువ్వు పొలుగుండి మమ్మేలరా మా యోగ క్షేమం భారం మీది శరభ 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 కరం భరా గుండె ఠమురుకం మోగే గణ 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 గుంతు గంటగా మారి శివాయ సాంబ సదాశివ నమ శివాయ హర హర శివ శివ నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ హర హర శివ శివ హరో హర పరంపరా హరో హర పరంపరా అచ్చలున్న చంద్రుడైనా అచ్చి విసపు నాగులైనా వండర్ఫుల్ మ్యూజిషియన్స్ ఎవరికి చెప్పాలి. ఓ మై గాడ్, ఒక్కళ్ళని పొగుడుతూ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ ఎపిసోడ్ అంటే, అలా కాంచేయాలనిపిస్తుంది. చాలా బ్రహ్మాండంగా పడారు ఇద్దరు. అంటే ఇంత హెవీ ఆర్కెస్ట్రేషన్ లో వాయిస్ నిలబడాలంటే చాలా కష్టం. అది బాలుగారు చిత్ర గారు చాలా కష్టపడేవారు నా దగ్గర పాడుతున్నప్పుడు. హెవీ ఆర్కెస్ట్రేషన్ ప్రతి పాట నా దగ్గర రిచ్గా ఉంటుంది. సాంగ్స్ శివ అండ్ హరిణి సూపర్ సూపర్ అండ్ కోరస్ ఎక్సలెంట్. ఆల్రెడీ ఒరిజినల్ గా ఉన్నటువంటి సినిమాలో పాటలు సూపర్ హిట్ అయిపోయి ఉంటాయి, అదే తీసుకొచ్చి మళ్ళీ రీమేక్ చేస్తున్నప్పుడు మీకు ప్రెషర్ ఉండదా ఆ పాటల్ని మళ్ళీ చేయండి ఇక్కడ అవే ఉపయోగించండి అన్న ప్రెషర్? ఎలా ఉంటదంటే ఒక ఛాలెంజింగ్, సూపర్ హిట్ తమిళ్లో తెలుగులో ఎలా చేస్తావు మాకు తెలుగు అని ఒక బాంబు వేస్తారు ఫస్ట్. ఆ బాంబు వేయగానే ఒక సగం లోపల దడ స్టార్ట్ అయిపోతుంది. ఇంత బాధ్యత పెట్టారు కదా. అందువల్ల పెదరాయుడు సినిమా అంటే పెదరాయుడు ఇలాగా అడిగిన పాయింట్ ఏంటంటే, మెయిన్గా నేను చేసిన శుభాకాంక్ష సినిమా ఎస్ఏ రాజకుమార్ తమిళ్లో చేశాడు ఆ సినిమా. తెలుగులో వచ్చేసరికి ఆనందం ఆనందం అయ్యి ఆ పాట సూపర్ డూపర్ హిట్, తమిళ్లో బాగా హిట్ అయింది, తెలుగులో కూడా హిట్ అయింది. నేను దానికి ఆల్టర్నేటివ్గా ఎన్నో ట్యూన్లు చేశాను, అన్ని మిగతా అన్ని నేనే ఫ్రెష్గా చేశాను. దాంట్లో ఈ ఒక సాంగ్ మటుకు నేను దానికన్నా మించిన లెవెల్లో చేయాలని ఎన్ని చేసినా ఎక్కట్లా. ఏది మా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వాళ్ళు అన్నారు, లేదు సేమ్ సాంగ్ పెట్టుకుందాం ఒకటి సార్ ప్లీజ్ సార్ అంటే రిక్వెస్టింగ్ అంటే నేను మ్యూజిటర్ ఒప్పుకుంటేనే వాళ్ళు చేయాలి. సరే పెట్టుకోండి, ఇంకేం చేస్తాను మీకు ఎన్ని చేసినా ఎక్కట్లేదు కదా సార్ పెట్టుకోండి అని సేమ్ యూజ్ చేస్తాం. అయిపోయిన తర్వాత క్యాసెట్లో వచ్చేసరికి నా పేరే ఉంది దాంట్లో. ఆనందం ఆనందమయ్యే పాటకు కూడా కోటి అనే టోటల్గా పేరు ఉంటుంది. అప్పుడు నేను చెప్పాను, నేను అబ్జెక్ట్ చేసి నేను ఆ పాట మటు ఆయన పేరేయండి, ఎస్ఏ రాజకుమార్ గారి పేరు ఉండాలి. ఎందుకంటే ఈ పాట హిట్ అయింది అనుకో, రేపు ఆయన 10 సినిమాలు రావచ్చు దానికి వేయండి అంటే, 10 కాదు ఆ తర్వాత 100 సినిమాలు చేశాడు ఎస్ఏ రాజకుమార్ తెలుగులో బికాస్ ఆఫ్ దట్ సాంగ్. మంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ సార్. ఎంతోమంది సింగర్స్ని ఎంకరేజ్ చేశారు మీరు, ఎంతోమంది సంగీత దర్శకులకి అవకాశం ఇచ్చారు, వేరే వాళ్ళతో మాట్లాడి చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇప్పించడం, ఇవన్నీ నాకు తెలిసిన సంగతి. అది నాన్నగారు ఇచ్చినటువంటి వరం నాకు. సాలూరు రాజశ్రీ తనయుడిగా అక్కడ పుట్టాను కాబట్టి ఆ సంస్కారం చిన్నప్పటి నుండి మాకు నేర్పించారు నాన్నగారు. అది ఒకటే మాకు తెలుసు. ఎందుకంటే వేరే
ఎవరి గురించి నాన్నగారు మాట్లాడేవారు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరినీ ఎంత గొప్పగా అందరినీ పొగిడేవారు, కానీ వాళ్ళు ఇలాగా వాళ్ళతో ఇలా ఉండే, వాడు ఇలా చేశాడు అలా చేశాడు, హీ నెవర్. ఇప్పటి వరకు మాకు అదేదో మాయాబజార్లో నాన్నగారు చేశారు సాంగ్స్, ఇంతవరకు మాకు తెలియదు, నాన్నగారు చెప్పడే లేదు మాకు అసలు. బయట దీన్ని ఒక ఒక పెద్ద ఒక మ్యాటర్ కింద తీసుకొని, అంటే ఇది ఘనశాల గారు చేయలేదు, సాలూరి రాజశేఖర్ గారు చేశారు, ఎందుకు ఆ గొప్పలు మాకు వద్దు? ఘనశాల గారు నాన్నగారు అంతా ఒకటే, వేఆర్ వన్ ఫ్యామిలీ, వేఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ కంపోజర్స్ అంతా. అలాగుంటుంది, ప్రతి ఒక్కరిని నేను చాలా డెలిబరేట్ ఓపెన్గా ఎంకరేజ్ చేస్తాను. అప్పట్లో నేను రికార్డింగ్ చేసే టెక్నిక్స్ ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈరోజు నేను ఎవరిని కన్సోల్ రూమ్కి అలో చేయకుండా ఉండుంటే ఎవరికి ఆ టెక్నిక్స్ తెలిసేది కాదు. నా పాట అవగానే ప్రతి ఒక్కరు వచ్చి లోపలొచ్చి వినేవాళ్ళు, ఏం చేస్తున్నాడు కోటి, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు కోటి, ఇవన్నీ స్టడీ చేశారు అంత ప్రతి ఒక్కరు. ఇది నాకు గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇవన్నీ వాళ్ళకి హెల్ప్ అయింది. అలా విని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది, ఒకలాగా ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఫామ్లో ఉన్నాడు దేవి, దేవి శ్రీప్రసాద్ ఎప్పుడు స్టూడియోకి వచ్చేవాడు, అంకుల్ అంకుల్ నేను చూడొచ్చాము రారా ఏంట్రాను, వాడికి మూలు నిలబడుకొని అలాగ చూసేవాడు. తర్వాత మ్యాండ్లిన్ నేర్చుకున్నాడు, ఒకసారి మ్యాండ్లిన్ తీసుకురాను, తీసుకుని వచ్చి తనతో వాయింపించాను మ్యాండ్లిన్. సి అలా ఎంకరేజ్ చేయడంలో పాట పాడించాను, తను చిన్న చిన్న ఏదో ఒక క్యాసెట్ చేసి నాకు వినిపించాడు అనమాట, డిఫరెంట్గా ఉండే సాంగ్. సార్ నువ్వు పాడు ఒక పాటని అప్పట్లో ధైర్యంగా పాడించాను దేవితో. ఇలాగా వాయిసెస్ని అందరం కొత్త, అంటే పాటకి ఏదైనా ఒక వైవిధ్యం రావాలంటే, కొత్తదనం రావాలంటే వాయిస్ తోటి రావాలి. ఎంత మ్యూజిక్ మేము చేసినా కూడా ఒక కొత్త సౌండ్ రావాలంటే వాయిస్లో రావాలి. అలాగే నేను మాల్గడి శుభ అని, రాధిక అని, ఇంకా తర్వాత చాలామంది సింగర్స్, శ్రీరామ్ ప్రభు, ఇలాగ చాలామంది ఉన్నారు సింగర్. 1983 ఎట్ విజయ గార్డెన్స్ డీలక్స్ స్టూడియోస్. నిజం చెప్పండి సార్, ఇది మీ ఫస్ట్ సాంగ్? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ద ఫస్ట్ సాంగ్. ఫస్ట్ మాకు రాజ్ కోటి అని పేరు పెట్టింది మా స్వామినాథన్ గారు, విజయ గార్డెన్స్ థియేటర్స్ ఈజ్ సౌండ్ ఇంజనీర్. తర్వాత ఈ పాటను పాడింది డాక్టర్ ఎస్పి బాలసుబ్రమణ్యం గారు అండ్ పి సుశీల గారు. ఈ పాటను రాసింది వేటూరు సుందరామతి గారు. ఫస్ట్ టైం మా ఇద్దరిని, నన్ను రాజుని వాళ్ళ సొంత బిడ్డల్లాగా అందరూ, ఆర్కెస్ట్రా కానీ మా సింగర్స్ కానీ అందరూ మమ్మల్ని అలాగే ఎంకరేజ్ చేశారు. ద ఫస్ట్ సాంగ్ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేల. మోమాటమా ప్రియ ప్రియ ఆరాటమా, నా బొక్క మీద మొక్కలన్నీ గిచ్చనేల, ఆ సిగ్గు పోల మొక్కలన్నీ గిచ్చనేల. ఆరాటమా ప్రియ ప్రియ పేరంటమా, నీ బొగ్గ మీద మొగ్గలేసే సిగ్గులేలా, ఆ సిగ్గుతోనే దగ్గరయ్యే పగ్గమేలా. సాయంకాలము నీ కాజుల చేతులతోనే తాళము, మన ఇద్దరి ముద్దులలోన తొలి ముద్దర వేసెను పెదవి, ఆ ముద్దర వేసిన వేళ తను నిద్దర లేచెను ప్రేమ. మల్లెలు వెన్నెల పట్టి మంచాలల్లగని సావాసమే ప్రియ ప్రియ సంసారమా, నీ బుగ్గ మీద మొగ్గలేసే సిగ్గులేల,
ఆ సిగ్గుతో నిద్దరయ్యే పగ్గమేలా. ఓ మాటమా ప్రియ ప్రియ ఆరాటమా. రాజు కలిసి చేయటం మా గురుగారు చక్రవర్తి గారికి ఇష్టం లేదనమాట. ఆయనకి ఏంటంటే, ఆయన శిష్యుడు కదా, నేను చేస్తాను రా, నేను మ్యూజిక్ డైరెక్టర్ గా, నువ్వు ఎందుకు రాజుతో కలిసి చేయాలి? సార్ ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేసినందుకు, బట్ ఈ కాంబినేషన్ ఇలా సెట్ చేసుకోవాలని మీకు ఏం అనిపించింది? రాజ్ అండ్ కోటి అంటే మేము ఇద్దరు కలిసి చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేసేవాడు, అంటే కృష్ణ చక్ర, రాజ్ కోటి, అలాగా మీ ఇద్దరు అక్కడ ప్యాచ్ అప్ అయ్యారు రాజ్ అండ్ మేజర్. అయిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ వచ్చి రాజుకే వచ్చింది ఈ సినిమా ప్రళయ గర్జన అన్న సినిమా. ఫస్ట్ వెంకటరామరాజు గారు అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు రాజుకి వచ్చిన సినిమా. అలాగనే రాజు నా అతడు వచ్చి కొట్టిలాగా నాకు సినిమా వచ్చింది, మన ఇద్దరు కలిసి చేద్దాం అని నేను అన్నాను. లేదు రాజు, నేను కొంచెం షార్ట్ టెంపర్, నీకు తెలుసు కదా, మన గొడవలు అయిపోతాయో మళ్ళీ విడిపోతా అంటే, నోరో నోరో నేను రాజేష్ అవుతాను, ఏం పర్లేదు అనేసి. రాజు చాలా స్పోర్టివ్, చాలా సింపుల్గా ఉంటాడు రాజు, సో స్వీట్ గాయ్ అనేసరికి సరైన ఒప్పుకొని మీ ఇద్దరు ఉండి చక్రవర్తి గారు చెప్పే విషయం చెప్తే ఆయన ఒప్పుకోలేదు. నేను చేస్తాను రా, నిన్ను నేను పెద్ద సినిమాతో నువ్వు నా శిష్యుడిగా నువ్వు రావాలి, నువ్వు రాజుతో కలిసి చేయడానికి వీలు లేదని చాలా నిక్కచ్చిగా కండిషన్గా చెప్పేశారు చక్రవర్తి గారు. చెప్పిన తర్వాత అప్పుడు బాలు గారికి మేము ఫోన్ చేసి, గురుగారు మీరు చెప్పండి ఒకసారి గురుగారికి ఏంటి ఆయన ఒప్పుకోవట్లేదు అంటే, బాలు గారు కూడా ట్రై చేశారు, నెవర్ ఒప్పుకోలేదు. చాలా అలిగి నా మీద, రాజు మీద కూడా నా మీద చాలా ఎక్కువ అలిగారు మా గురుగ. ఫస్ట్ టైం నా మీద అలగటం, నేనంటే చాలా 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 ఇష్టం చక్రవర్తి గారికి. నా అన్నయ్య, నా గురువు, నా దైవం, నా సర్వస్వం నా చక్రవర్తి. నాకు అటువంటి చక్రవర్తి గారు నన్ను అలాగా నన్ను ఇచ్చేసుకొని, నేను అక్కడ స్నేహానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను, ఫ్రెండ్షిప్కి నేను వాల్యూ ఇస్తున్నాను రాజు, వీఆర్ డూయింగ్. గురుగారు మాట కూడా పక్కకు తీసిపెట్టి నేను రాజు ఇద్దరు కలిసి రాజ్ కోటిగా ఫస్ట్ రికార్డింగ్ విజయవాడని డీలక్స్లోనే చేసాం. మా గురుగారు కావాలని వచ్చి వెళ్ళడం అనమాట రికార్డింగ్ థియేటర్కి వచ్చి వచ్చి, ఆయన వస్తుంటే నాకు భయం వేసేది ఏంటి, ఆయన చాలా సీరియస్గా ఉండేవారు గురుగారు చక్రవర్తి గారు. కానీ అది చిన్న అంటే చిన్న పిల్లల మనస్తత్వం మా గురుగారు చక్రవర్తి గారిది, ఏంటంటే చిన్న చిన్న దానికి అలుగుణం ఇలాగనమాట. సో అదే ఉంటుంది సార్, ఇప్పుడు గురుగారి దగ్గర నుంచి మీరు సంగీత దర్శకత్వంలోని మెళుకువలు నేర్చుకున్నారు అండ్ ఈ ఇంత పెద్ద ఆర్కెస్ట్రా పెట్టుకొని ఎలా లైవ్ రికార్డ్ చేయాలో నేర్చుకున్నారు, అలగడం కూడా నేర్చుకున్నారు. నేను అలుగుతుంటాను అందుకే చెప్పారు సార్. మరి ఇంత చక్కటి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ అవుతూ మధ్యలో బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటి? 10 ఇయర్స్ ఇద్దరు కలిసి చాలా ఒక రెవల్యూషన్, అంటే మ్యూజిక్లోనే ఒక న్యూ స్టైల్, ఎనీ లాంగ్వేజెస్, మేము ఒక ఎలక్ట్రానిక్ ట్రెండ్ని, ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని డిఫరెంట్ ఆర్గనైజేషన్ కలర్ని తెచ్చింది రాజ్ కోటి. నేను నిక్కచ్చి చాలా ధైర్యంగా చెప్పగలను ఈ విషయంలో. ఎందుకంటే మ్యూజిషియన్స్ మా దగ్గర తర్వాత వచ్చిన మ్యూజిషియన్స్ అందరూ తర్వాత మేము చేసిన కలర్ ఆఫ్ మ్యూజిక్, అంటే ఒక్కొక్క కలర్ ఉంటుంది ఒక్కొక్క మ్యూజిక్, ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ అంతా అందరూ ట్రై చేశారు తర్వాత, వాళ్ళు సక్సెస్ అయ్యారు ఎప్పుడు వాళ్ళ టైం వచ్చేసారు. కానీ మేము అప్పుడు చాలా అడ్వాన్స్ మ్యూజిక్ చేసాము నేను రాజు, అలాగే 10 ఇయర్స్ ఇద్దరు కలిసి చేసాము. ఇంకా స్ప్లిట్ అయిపోదాం అంటే సపరేట్గా చేసుకుందాం ఎందుకు అనేసి 10 ఇయర్స్ చేసాం కదా, ఇంకా స్ప్లిట్ అయిపోయి ఎవరి కాళ్ళు చేసుకుందాం అన్నట్టు ఫ్రెండ్లీగానే ఇద్దరు రాజ్ కోటీలు విడిపోయాం. తర్వాత రాజు రాజుగా, కోటి కోటిగా, మై జర్నీ స్టిల్ గోయింగ్ అన్నమాట, జస్ట్ కంటిన్యూస్. దట్స్ వండర్ఫుల్ సార్. అండ్ మీ జర్నీ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ఆల్సో రాజ్ గారితో ఫ్రెండ్షిప్ కూడా కంటిన్యూ అవ్వాలని మేము ఈ ప్రోగ్రామ్ తరఫున చక్కెల గుంతల రాగం మెలుగు తెస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడరా. మీరు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు, మీకు ఎప్పుడు ఆఫర్స్ రాలేదా హీరోకి చేద్దాం అని? ఈ మ్యూజిక్ ఏదో కరెక్ట్ గా చేస్తే చాలు, మళ్ళీ హీరో అదొకటి కావాలా? మళ్ళీ లేదు, ఇప్పుడు టీవీలో అంత అయినా కదా హీరో. నన్ను ఉరిమి చూడగానే చూసి నా కత్తి వణికి పోవునమ్మా, జయమ్మా.
మా బాబోయ్ ఏంటండి ఇది, ఏంటిది సంతూర్ చుమ్మ, ఏంటండి మీరు అడగమన్నారా ఏంటి? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ